హలో మై సబ్స్క్రైబర్స్, మన ఛానల్లో షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఫుల్ వీడియోస్కి అయితే రావట్లేదు. ఎందుకంటే వీడియోని మీరు ఫుల్గా చూడట్లేరు. ఈ వీడియోని మీరు వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం పుష్ అనేది వస్తుంది, అది ఇచ్చే హై నాకు ఇంకేది ఇవ్వదు. సో చూడండి నెక్స్ట్ ఫుల్ వీడియో ఏంటి, ఏం చేద్దాం, వీడేంటి ఏంట్రా ఏంటన్నా ఐడియాస్ రావట్లేవా? నా దగ్గర ఈ బాదం మిల్క్ బాటిల్ ఉంది, దీంతో ఏదన్నా చెయ్యి. దీంతోనా ఏం చేద్దాం? దీంతో చాలా చేయొచ్చు. గ్లాస్ కదా, పెయింటింగ్ చేద్దామా? ఏంట్రా దీని లోపల షిప్ ఏమన్నా పెడితే కింద పడితే వీడేంటి బుక్ తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? ఏం తయారు చేయబోతున్నారో నాకు తెలుసు, మీకు చెప్తూ చేయాలి కదా. సో అందుకోసం తయారు చేయబోతున్నాం. అంతే, చేసేద్దాం పదండి. మనకి ఈ కార్డ్బోర్డ్ కావాలి. కార్డ్బోర్డ్ ఎందుకంటే ఈ కింది పార్ట్ అనేది బేస్ అంటుంది కదా, ఇదంతా కార్డ్బోర్డ్ తో తయారవుతుంది. ఈ బాటిల్ ఎక్కడ వాడతారంటే ఈ పర్టికులర్ ఈ ప్లేస్ లో. ఇప్పుడైతే ఈ బేస్ అయితే తయారు చేద్దాం. నాకు ఒక రౌండ్ షేప్ లో ఉండే ఒక ఆబ్జెక్ట్ కావాలి, కానీ ఏది దొరకట్లేదే. ఇది వాడేద్దాం. పర్ఫెక్ట్ గా షేప్ అనేది నాకు సరిపోయింది. సో దాన్ని పెన్సిల్ తో డ్రా చేసేస్తా. దాని మీద ఈ సీజర్స్ తో సరే కట్ చేద్దాం. సీజర్స్ తో కార్డ్బోర్డ్ ని కట్ చేయడం అనేది ఒక పెద్ద కళ. కట్ చేసేటప్పుడు వీళ్ళంత జాగ్రత్త, అంటే ఫింగర్స్ ఏ లేకపోతే ఇలాంటి పని అయితే ఇంకా చేయలేం కదా. సో జాగ్రత్త. రే ఇంకో పీస్ కట్ చేయమన్నా కదా, కట్ చేసావా? సర్లే, పెద్ద లాంగ్ స్ట్రిప్ తీసుకొని దానిపైన స్కెచెస్ తో మార్కింగ్ చేసి, ఇది ఎందుకంటే మీకు తర్వాత అర్థమవుతుంది. సీజర్స్ తో కట్ చేసుకొని ఇలా మన ముందుగా కట్ చేసి పెట్టుకున్న సర్కిల్స్ కి ఇలా స్టిక్ చేసేస్తా ఫెవికిక్ తో. చెప్పడం మర్చిపోయా, నాకు ఫెవికిక్ గా ఉంది, సో ఫెవికిక్ వాడా తొందర అవ్వాలని చెప్పి మీ దగ్గర ఏ గమ్ ఉన్నా వాడేయచ్చు. సో ఇది చూడడానికి అయితే మనకి ఇలా కనిపిస్తుంది. తర్వాత కార్డ్బోర్డ్ పీస్ ఇలాంటిది ఒకటి తీసుకొని దానికి ఇలా ఈ ప్లేస్ లో సెట్ చేసేస్తారు, పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇంకో కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని, ఇది ఎందుకంటే ఈ ప్లేస్ లో మెట్లు వచ్చాయి కదా, సో ఆ మెట్లు తయారు చేయాలన్నమాట. ఈ కార్డ్బోర్డ్ పీసెస్ అలా పనికొస్తాయి మనకి. చూడడానికి అయితే వేరే లెవెల్ వచ్చింది. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు బాటిల్ వచ్చేసి ఈ ప్లేస్ లో ఇలా సెట్ అవుతుంది అన్నమాట, పర్ఫెక్ట్ గా. బాటిల్ సైజ్ అయితే మెజర్ చేసి దానికి సరిపోయే విధంగా కార్డ్బోర్డ్ ని షేప్స్ గా కట్ చేసుకున్నాను అన్నమాట. డ్రాయింగ్ లో కనిపించే విధంగా కార్డ్బోర్డ్ని ఇలా షేప్ చేసుకొని ఇలా బాటిల్ సెట్ చేసి దానికి సెట్ చేస్తా. చూడడానికి అయితే పర్ఫెక్ట్ వచ్చింది. అండ్ రూఫ్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా తయారు చేసేసుకొని చేసేస్తా. సో మీరు అంటే ఒక షేప్ అయితే కట్ చేసుకొని దాన్ని ఇలా ఫేకిక్ తో ఓపికగా స్టిక్ చేశాను అన్నమాట. సో దాన్ని తీసుకొని బాటిల్ మీద క్యాప్లా, క్యాప్ ఏమంటారు దీన్ని, సరే పర్ఫెక్ట్ అయిపోయింది. అంతే, ఇంకా పడుకుందాం. కార్డ్బోర్డ్ని ఇన్ని స్ట్రిప్స్లా అయితే కట్ చేసుకున్నాం. ఇవి ఇంటికి ఇటుకల్లా డిజైన్ ఇస్తాయి అన్నమాట. సో వాటిని ఇలా కట్ చేసుకొని బాటిల్ చుట్టూ స్టిక్ చేస్తాం. గ్యాప్ లో కప్పి దాగేసి ఈ లాడర్ అనేది తయారు చేసాం. దీన్ని ఇలా ఈ ప్లేస్ లో సెట్ చేసుకుంటే చూడడానికి సెట్ కనిపించింది. ఇప్పటికైతే మనం తయారు చేసిన 90% అయితే అయిపోయింది, కానీ ఇంకో 10% ఏదైతే ఉందో అది చేసిన డీటెయిల్స్ తోటి, అంటే డీటెయిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ఎక్కువ చేస్తే అంత బెటర్ కనిపిస్తుంది అనమాట. సో వీలైనంత వరకు డీటెయిల్స్ ఇవ్వండి, చిన్న చిన్నవే ప్లస్ అవుతాయి. సో ఇప్పటి వరకు అయితే మొదలు తయారు చేస్తాం, కానీ పెయింటింగ్ చేయడం మిగిలింది. సో పెయింటింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడికి ఇక్కడ పెడదామా? సర్లే, ఏదో ఒకటి. ప్యాలెట్ అయితే తీసుకున్న, యాక్రిలిక్ కలర్స్ తో మనం అయితే దీనికి అయితే పెయింట్ చేద్దాం అన్నమాట. సో కొన్ని కలర్స్ అయితే ముందే ప్లాన్ చేస్తాం. విండోస్ కి ఈ ప్లేస్ లో ఈ కలర్ అయితే ఫస్ట్ వేసాక నాకు నచ్చట్లేదు. సో నాకెందుకు అవి చూస్తే అంత నచ్చలేదు. సో కలర్ అయితే మార్చేసిన, ఇక్కడ 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 చూడండి. ఇప్పుడు చూడడానికి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది అంతా కానీ. సో ఇప్పుడైతే ఈ బేస్ అయితే వేసేద్దాం, బ్లాక్ కలర్ వేస్తా. అంతే, అంతకన్నా పెద్ద ఏమి ఉండదు దాంట్లో. డోర్ దగ్గర ఈ ప్లేసెస్లలో డీటెయిల్స్ ఇచ్చా. సో దీనివల్ల ఇంకా బయటికి ఇంకా మంచిగా కనిపిస్తుంది.
ఈ వీడియోలో మెయిన్ ఐడియా అయితే ఇదే, ఈ లైట్స్ని బాటిల్లోకి ఇలా మొత్తం పెట్టేసి లైక్ అది గ్లాస్ కాబట్టి బయటికి గ్లోయే వస్తుంది. సో అది ఐడియా. వీడియో అయితే ఇంతే, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ అయితే చూసేద్దాం. ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే కొట్టేశాం. దీనికి నా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్, అంతే ఇంకేం లేదు. మర్చిపోయినట్టుంది. ఇప్పుడైతే వీడియో నిజంగానే అయిపోయింది. బాయ్ బాయ్.